విశాఖ ఎయిర్‌పోర్ట్ లో మంత్రులపై దాడి ర్యాలీలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో జన సైనికులకు న్యాయస్థానంలో ఊరట లభించింది। 92 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి విశాఖ ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 70 మందిని హాజరుపర్చారు। 61 మందిని 10,000 పూచీకత్తుపై న్యాయస్థానం విడుదల చేసింది। 9 మందికి ఈ నెల 28 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది। 9 మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్పు చేసింది। రిమాండ్‌కు తరలించిన వారికి ఈ రోజు సాయంత్రానికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని జనసేన లీగల్ సెల్ లాయర్ అంటున్నారు। కేవలం భయపెట్టడం కోసమే తప్పుడు కేసులు పెట్టారు అంటున్న జనసేన లీగల్ సెల్ లాయర్ శ్రీధర్ తో మా విశాఖ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రితకు దారి తీసింది। అయితే అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న తరుణంలో వేలాదిగా జనసేన కార్యకర్తలతో పాటుగా ముఖ్య నాయకులందరూ చేరుకున్నారు। ఈ తరుణంలో ఏదైతే విశాఖ గర్జన ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న మంత్రుల క్యాన్వాయ్పై దాడి జరిగింది। దాంతోపాటుగా ఏదైతే తమ విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి రెండు విషయాలపైన కూడా జనసేన నాయకులపైన కార్యకర్తలపైన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది। కొంతమంది నిన్న రాత్రి జడ్జి ముందు వాళ్ళని హాజరుపరిచి అందులో 61 మందికి 10,000 పూచీకత్తుతో బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది। మిగతా ముఖ్యమైన 9 మంది నాయకులను అయితే ఇప్పటికే రిమాండ్కి తరలించడం అయితే జరిగింది। అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, నిన్న రాత్రి ఎంతమందికి బెయిల్ ఇచ్చింది, ఎంతమందికి రిమాండ్ పంపించారు? టోటల్ యాజ్ పర్ ది రిమాండ్ ప్రకారం అయితే టోటల్ 92 మెంబర్స్కి రిమాండ్లో చూపిస్తున్నామని చెప్పారండి। కానీ టోటల్ అందరినీ సెక్యూర్ చేయలేదు, ఓన్లీ 70 మెంబర్స్ని సెక్యూర్ చేశారు। అవుట్ ఆఫ్ 70 61 మెంబర్స్కి 10,000 సింగిల్ షూట్కి అప్పటికప్పుడే బెయిల్ గ్రాంట్ చేశారండి, ఇమీడియట్ బెయిల్. తర్వాత రిమైనింగ్ అందులో అవుట్ ఆఫ్ 92 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ 9 మెంబర్స్ని రిమాండ్ తీసుకెళ్లారండి। ఇప్పుడు మేము ఆ 9 మెంబర్స్కి మేము బెయిల్ ఇక్కడే పెడుతున్నామండి। ప్లస్ దట్టు అది 307 ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేటట్టు పెట్టారు, కానీ ఆ 307 అట్రాక్ట్ అవ్వదు అని చెప్పేసి మెజిస్ట్రేట్ గారే మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత ఆ 307ని ఆల్టర్ చేసి ఓన్లీ 326 రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీతో తీసుకున్నారండి సెక్షన్. ఇవన్నీ ట్రయల్ బై మెజిస్ట్రేట్ అండి, మెజిస్ట్రేట్ కోర్టులోనే బెయిల్ వస్తుంది. మేము ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు, లీగల్ సెల్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మొత్తం అంతా ఫైట్ చేస్తున్నారండి. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అండి. సార్, అయితే ఎంతమందికి ఎవరెవరిని రిమాండ్కి పంపించారు, వాళ్ళకి ఎంత సమయానికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది, దానికోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని పంచగల సందీప్ కుమార్ గారు, కోన తాతారావు గారు, వాళ్ళ ఇంకా ఇంకో 7 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరికీ మాక్సిమం ఈరోజే పీపీ గారు నోటీస్ తీసుకొని ఈరోజే చేస్తే కంపల్సరీ బెయిల్ గ్రాంట్ ఉంటుంది, లేదంటే రేపైనా గ్రాంట్ అయిపోతుంది. సార్, అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు వ్యవహార శైలి బాగోలేదని చెప్పేసి ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు, మీ పార్టీ నాయకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా న్యాయపరంగా ముందుకెళ్ళబోతున్నారు? అదే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా అది అనిపిస్తుంది, ఇంకా అందరికీ ప్రజలకు కూడా తెలుస్తుంది, ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ 9 మందితో పాటు నిన్న 61 మందికి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది, ఈ వ్యవహారాన్ని అంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ వ్యవహారం అంటే ఇంకా ఫర్దర్గా ఏమి చేయకుండా భయపెద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారనేసి మేము అనిపిస్తుంది. అంటే నాకన్నా సీనియర్ కౌన్సిల్ పి చంద్రమౌళి గారు ఉన్నారు, అతనితో మాట్లాడుతున్నారండి, సార్ చేస్తున్నారు, నేను అదే జూనియర్గా నాకు తెలిసిన విషయం వరకు నేను చెప్తున్నాను. ఇది పరిస్థితి ఏదైతే నిన్న జనసేన నాయకులపై ఏదైతే 61 మందికి బెయిల్ ఇవ్వడంతో పాటుగా 9 మందిని రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తమ ప్రయత్నాలను చేసి వాళ్ళని బెయిల్పై విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి అయితే ఆ జనసేన లీగల్ సెల్ లాయర్లు అయితే అంటున్నారు. దాంతోపాటుగా కేవలం నాయకుల్ని బెదిరించడానికే తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రమేష్, స్వతంత్ర న్యూస్, విశాఖ జిల్లా కోర్టు నుంచి।